వైసీపీ ప్లీనరీలో రోజా మరోసారి పంచు డైలాగులతో రెచ్చిపోయారు. చంద్రబాబు ఇటీవల సచివాలయానికి వాస్తు బాగోలేదంటున్నారని, అందుకు కారణం నారా లోకేష్ అని అన్నారు. పిస్తా బస్తా లాంటి నారా లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకురావడం వల్ల ఒక మూల బరువు పెరిగి పరిస్థితి తారుమారైందన్నారు. డబ్బుల కోసం పార్టీ పిరాయించిన వారిని మంత్రి పదవులు ఇవ్వడంతోనూ ఒకవైపు బరువు పెరిగి వాస్తు తలకిందులైందన్నారు రోజా. చంద్రబాబు మహిళా ద్రోహిలా తయారయ్యారని ఆమె విరుచుకుపడ్డారు. దేవినేని, కామినేని, చింతమనేని, అచ్చి బుచ్చి, గాలిధూళి లాంటి వారంతా మహిళలపై దాడులు చేస్తున్నా ఆ తోడళ్లను చంద్రబాబు రక్షిస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు చీక్లిక్కర్ కు ప్రమోటర్ గా, బీర్కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. మద్యం షాపులు హైవేల పక్కన ఉండకూడదని సుప్రీం ఆదేశిస్తే జాతీయ రహదారులను స్థానిక రహదారులుగా డీనోటిఫై చేసిన దుర్మార్గుడని రోజా విరుచుకుపడ్డారు. జగన్ హైదరాబాద్ లో ఉంటే తాను మాత్రం ఇక్కడే ఉండి ఏపీని పాలిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, కానీ చంద్రబాబు ఉన్న చోటే కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగిందని రోజా గుర్తు చేశారు. రావణాసురుడు, నరకాసురుడు కలిసి పాలన చేసినట్టుగా చంద్రబాబు పరిపాలన ఉందన్నారు. తాగుబోతులంతా కేబినెట్ లో చేరి బీరును హెల్దీ డ్రింక్ గా ప్రకటించారని విమర్శించారు. చంద్రబాబు సంతకాలు చేస్తుంటే లోకేష్ సూట్ కేసులను సర్దేస్తున్నారని రోజా ఆరోపించారు. అసెంబ్లీ టైగర్, ఆంధ్ర ఫ్యూచర్ జగనేనని రోజా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్లీనరీని చూసి కరకట్టపై అక్రమ కట్టడంలో దాక్కున్న చంద్రబాబుకు తడిసిపోతుందన్నారు రోజా. తనకు అమ్మా నాన్న లేరని, కానీ జగన్ ఒక అన్నలా తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఒక గౌరవాన్ని ఇచ్చారన్నారు. ఎందుకు తాను జగన్ కు పాదాభివందనం చేస్తున్నానని, తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు జగన్ తోనే కలిసి నడుస్తానని ప్లీనరీ వేదికగా రోజా వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.